దిస్ ఇస్ ఎలిజబెత్, వెల్కమ్ టు ఎలిస్ హోల్. మొదటగా మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే ఈ నేను నా జర్నీ ఇంత దూరం రావడానికి మరి దేవుడి దయ అండ్ నా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క కారణము. నా ప్రతి మొక్కకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈరోజు సిఓఈ ములుగుకి వచ్చామండి. ఇక్కడ చాలా మినిస్టర్స్ వస్తున్నారు ఒక మీటింగ్కి. శాంతి ధీరజ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఫేమస్ మన టెరస్ గార్డెనర్స్ అందరూ వస్తారు. సో ఈరోజు ఇలా శాంతి గారితో ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు మీరు అసలే పెద్ద యూట్యూబర్, మా వ్యూవర్స్ కోసం కొంచెం ఏమన్నా రెండు మొక్కలు చెప్పండి. నమస్తే అండి, ఎలీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. అందరం కూడా ఈరోజు ములుగు సిఓఈ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక అగ్రికల్చర్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. కేటీఆర్ గారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో టెర్రస్ గార్డనర్స్ని కూడా ఒక టాప్ 5-10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. వాళ్ళతో మేము మాట్లాడే మాటలను బట్టి టెర్రస్ గార్డెన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం వాళ్ళకి వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఏదైనా ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని పథకాలు ఏమైనా మనలాంటి మిద్దె తోట ఔత్సాహికులకి ఇస్తారని మనం కూడా ఆశిస్తున్నాం. సో ఇటువంటి మంచి థీమ్తో ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా మేము ఎలిజబెత్ గారిని కలవడం కూడా చాలా సంతోషకరంగా మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి తరఫున మేము కూడా అడుగుతాము ఏమైనా గవర్నమెంట్ చేస్తుందేమని. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. థ్యాంక్ యూ. ఇది సిఓఈ ములుగులో ఉన్నటువంటి దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ చెట్లు వరుసగా ఒక బ్లాక్ లో వేశారు. ఇదైతే శాండిల్వుడ్ ప్లాంట్ అండి, చూడండి బాగుంది. వరుసగా ఇవి పాతారన్నమాట. మనం సరుగుడు చెట్లు అంటాం కదా, అవన్నీ కూడా ఇలా చూడండి ఇట్లా వేశారు. చాలా బాగుందండి. మార్నింగ్ 6:30 కల్లా సిఓఈ ములుగులో ఉన్నామండి. అదంతా కూడా పొద్దున పొద్దునే చూడండి, మేము బాగా ఎంజాయ్ చేసుకున్నాం, ఎంజాయ్ చేసాం అందరు కూడా. చూడండి ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉందో పొద్దున పొద్దున్నే. అసలు ఒక పక్కన ఇంకా వెలుగు వస్తూ ఉంది. మేమందరం కూడా ఎంజాయ్డ్ ఎలాట్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అదేవిధంగా కేటీఆర్ గారితో కూడా చాలాసేపు మాట్లాడడానికి అవకాశం దొరికిందండి. నిజంగా మామూలు ప్రజలతో ఆయన అంతసేపు మాట్లాడతారని నేను అనుకోలేదు. అలాగే సబితాయింద్రారెడ్డి గారు కూడా మాట్లాడారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు కూడా మాట్లాడారు, అదేవిధంగా కలెక్టర్ గారు మాట్లాడారు. సో మరి చాలా బాగా జరిగిందండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ముందరగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ డిస్ప్లేలో ఉన్నవన్నీ రైతులు తెచ్చినవి, ప్లస్ మిద్దె తోట రైతులు తెచ్చిన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీను. ఇవన్నీ కూడా మీరు చూడండి. మరి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన ధర్మరాజ్ సార్ కూడా వచ్చారు. సార్ ఎట్లా ఉన్నారు సార్? ఫైన్ సార్. మిమ్మల్ని అందరినీ మనం అందరం మళ్ళీ మీట్ అయ్యాం చాలా కాలం తర్వాత, గుర్తుందిగా ఫస్ట్ ఎంత ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. హార్టికల్చర్ ఆఫీసర్ మంగ గారు కూడా మనతో ఉన్నారు. జయలక్ష్మి గారు ఉన్నారు. మేము అందరం మంచి ఫ్రెండ్స్ అయ్యామండి ఇక్కడ. టెర్రస్ గార్డెనర్స్ పండించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇలా ఎగ్జిబిషన్ లో పెట్టాము. కలెక్టర్ హనుమంతరావు గారు ప్రదర్శనలో పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ చూడడము, వాటి గురించి అడిగి తెలుసుకోవటం జరిగిందండి. వాటి విషయమే అందరితో ఆయన చక్కగా మాట్లాడారు. పామ్ ఆయిల్ గెలలు ఇలా ఉంటాయండి, చూడండి.
మాకు ట్రైనింగ్ ఇచ్చారు మామూలు చిన్నగా లేవు అది ఆ రూఫ్ సపోర్ట్ చేస్తుందా లేదా ఫోటో తీసు సార్ అందరూ వెళ్ళండి అమ్మా అమ్మా మీరు వెళ్ళండి సుచిత్ర ఇటు తిరిగండి మీరు అందరూ అందరూ అమ్మా మీరు కూడా తిరిగి ఇంకోనండి మా బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కనపడట్లేదు. సో మొక్కలు ఇచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ధర్మరాజు ధర్మరాజు గారు మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సుచిత్ర గారు అందరు ఉన్నారు. మా శారదా గారు ఉంది, అల్లరంతా ఆవిడది. కేటీఆర్ గారిని చూడండి, ఎంత దగ్గరుండి నేను వీడియో తీసుకున్నానో. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ అంతా ఆ వీడియోస్ అన్ని మీకు చూపిస్తాను చూడండి. మార్కెట్ చేస్తున్నావా? టీఎస్ ఐపాస్ ఉంది, పెట్టే అవుతుందా? మీ దగ్గర పెడతావా ఇంకేమైనా పెడతావా? ఇక్కడే
మేడం ఎడిచిరకండి మనతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మీరు అయితే మాకు క్లాసెస్ అవి బాగా ఇప్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ గా మాకు ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? చాలా మంది డెవలప్ చేస్తారు. ఫోటో తీసుకోండి. మరి మేము అక్కడే నాగమయ్య గారి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం అండి. అదే రోజు ఆయన బర్త్డే అవ్వడం కూడా ఒక విశేషము. సో వీ ఎంజాయిడ్ ఎ లాట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ఎదురు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్. Oh, oh, oh.